హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఉమెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను మీ కొరకు చాలా స్పెషల్ స్నాక్తో వచ్చా. మీరు ఇంతకుముందు తిని ఉండరు, అంత స్పెషల్గా ఉంటాయి. సో కేవలం ఉప్మా రవ్వ అండ్ ఒక్క పొటాటో ఉంటే చాలు, మీరు చాలా టేస్టీ స్నాక్స్ చేసుకోవచ్చు. సో మీకోసం దాని తయారీ విధానం చూసుకుందాం. ఇప్పుడు ముందుగా ప్యాన్ వేడి చేయండి. ప్యాన్ వేడి అయ్యాక అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడి అయ్యాక అందులో సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు వేసుకోండి. ఎల్లిపాయలు కూడా వేగాక అందులో 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అని దొరికితే ఫ్రెండ్స్, అవి లేవు అనుకుంటే మన ఇంట్లోనే ఎండుమిరపకాయలను ఇలా బాగా దంచి వేయండి. ఎండుమిరపకాయలు కూడా వేగాక అందులో 2 కప్స్ వాటర్ పోసుకున్నాను నేను. 1 కప్పు రవ్వకి 1 కప్పు వాటర్. సో 2 కప్స్ రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను 2 కప్స్ వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసుకున్నాక అందులో రుచికి సరిపోని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని నీళ్ళను మరిగించుకోండి. ఫ్రెండ్స్, ఇక నా వీడియో క్లిప్ మిస్ అయింది. నీళ్ళు మరిగాక నేను అందులో 1 కప్పుతో 2 కప్పుల రవ్వ పోసుకొని కలుపుకుంటే ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన ఉప్మా రవ్వలో నేను 1 పెద్ద పొటాటోని ఉడకబెట్టి ఇలా మెత్తటి పేస్ట్లా చేశాను. సో అలా మెత్త పేస్ట్లా చేసిన పొటాటో ఉప్మా రవ్వని ఈ రెండింటిని మంచిగా కలుపుకోండి. కలిపి పక్కన చల్లారబెట్టుకోండి. ఇలా చల్లారిన పిండిని 1 ముద్దలాగా చేసుకోండి. అందులో 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీకు కనుక ఒకవేళ పిండి మెత్తగా అంటే లూజ్గా అనిపించింది అనుకోండి, ఇంకొక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ వేసుకొని మీరు దీన్ని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఎలా ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తాయి అన్నమాట ఈ స్నాక్స్ మనకి. అందులో మీరు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఈ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఎలా అంటే ఇవి కలపడాన్ని బట్టే ఇవి మంచిగా పొంగుతాయి అన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని 4 ముద్దలుగా చేసుకోండి. సో అందులో 1 ముద్దను తీసుకోండి. 1 ముద్దను తీసుకొని మన చపాతి కర్రతో చేసుకోండి. ఒకవేళ చపాతి కర్రతోని వద్దు అనిపిస్తే చేతి కూడా చేసుకోవచ్చు అండి. ఇందులో మనం పొటాటో వేసాం కాబట్టి స్మూత్గా ఉంటుంది ఈ పిండి అనేది. చాలా ఇలా స్మూత్గా ఉన్న పిండిని మనం చేతితో కూడా చేసుకోవచ్చు. ఇలా మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా దీన్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇది మా పాప పాల బాటిల్ క్యాప్ అండి. మీ దగ్గర టీ గ్లాసెస్ ఉన్నాయి, ఇంకా ఏదైనా ఉన్నా ఇలా సర్కిల్లా కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా. ఇలా కట్ చేసిన పిండిని వేరు చేసుకోండి. ఈ వేరు చేసుకున్న పిండిని మళ్ళీ మనం ఇంకొక చపాతీలా చేసుకొని ఇంకా కొన్ని స్నాక్స్ చేసుకోవచ్చు. సో మనం ఇలా కట్ చేసుకున్న చిన్న చిన్న స్నాక్స్ ఇలా కట్ చేసుకున్నాం కదండి. సో వీటిని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోండి. మీకు ఒకవేళ కింద అంటుతుంది పిండి అనిపిస్తే మీరు ఈ చపాతి చేసే ముందే కొంచెం ఆయిల్ రాసుకోండి. దానిపైన ఆయిల్ రాసుకొని చేసుకున్నారనుకోండి అవి మనకు ఈజీగా వస్తాయి. సో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడి అయ్యాక అందులో ఒక్కొక్కటిగా వేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ ఒకటేసారి వేసుకున్నారనుకోండి అతుక్కుపోతాయి. సో దూరం దూరంగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకవేళ మీకు మందంగా అయిపోయినాయి అవి మించేసుకున్నాయి అనిపిస్తే అలా కొంచెం చేతితో నొక్కారనుకోండి పల్చగా అయిపోతాయి. సో అలా ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. ఒకవైపు కాలనాయి అనిపించిన తర్వాత వాటిని 2వ వైపుకు తిప్పుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగాయో. సో అలా పూరిలాగా పొంగుతాయి. అన్నిటిని 2వ వైపుకు తిప్పుకోండి. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇలా కాలిన వాటి అన్నిటిని తీసి పక్కన 1 ప్లేట్లో టిష్యూ పేపర్ పైన పెట్టుకోండి. సో ఇలా ఈ మొత్తాన్ని తీసుకోండి. మిగిలిన పిండిని కూడా అలాగే చేసుకోండి, యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేసుకొని ఇలా రెడ్గా అయ్యేంత వరకు కాల్చుకోండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా, ఎంతో క్రిస్పీగా ఉండే ఈ పొటాటో ఉప్మా రవ్వ చిప్స్ అండి. చాలా సింపుల్గా మీరు ఇంతకుముందు తినని టేస్ట్ అండి. ఇందులో పొటాటో ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి స్పెషల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.